खम्मम नगरंलो लायन्स क्लब आध्वर्यंलो स्वातंत्र्य दिनोत्सव वेडुकलु घनंगा जरिगायी। ई संदर्भंगा क्लब निर्वाहकुलु जातीय जेंडानु एगरवेशारु। अनंतरं जातीय गीतालापन चेशारु। वेडुकल संदर्भंगा संस्थ आध्वर्यंलो पलु सेवा कार्यक्रमालु चेस्तुन्नट्लु चेप्पारु। एन्नो सामाजिक सेवा कार्यक्रमालतो लायन्स क्लब मुंदुंटुंदनि आयन पेर्कोन्नारु। ई कार्यक्रमंलो पलुवुरु क्लब सभ्युलु पाल्गोन्नारु। సర్వీస్ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్స్ కూడా ఇవాళ ఈ సందర్భంగా పేదవాళ్ళకి నిత్యావసర సరుకులు ఇప్పుడు పంపిణీ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఈ సంవత్సరం కూడా 2023 టోటల్గా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ కూడా చక్కగా ఆచరిస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా ఉత్సాహవంతంగా అందరూ కలిసి ఐక్యతతోటి మరి వాస్వి క్లబ్స్ ప్రోగ్రామ్స్లో ముందంజలో ఉన్నారు. మొన్ననే మిడ్కాన్ మిడిల్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ దానికి కూడా వరంగల్ అటెండ్ అయ్యారు మంచిగా. మరి ఇప్పటివరకు 7 నెలల నుంచి కార్యక్రమాలన్నీ చేశారు. ఇక నుంచి జోన్ సోషల్, జోన్ మీట్, రీజన్ మీట్స్, రీజన్ సోషల్స్, డిస్ట్రిక్ట్ V106A లో మరి కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు రీజనల్ కాన్ఫరెన్స్లు కూడా నడుస్తున్నాయి, జోన్ కాన్ఫరెన్స్లు కూడా నడుస్తున్నాయి. మరి వీటి తర్వాత ఐఎన్పి గుడ్విల్ విజిట్ ఉంటుంది, మరి గవర్నర్ అఫీషియల్ విజిట్ ఉంటుంది. అందులో కూడా పర్మనెంట్ ప్రాజెక్టులు సేవా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. మరి ఆర్సీ గారు ఇచ్చేశారు, అట్లాగే కుమరకొండ శ్రీనివాస్ గారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, క్లబ్ ఆఫీసర్స్ అండ్ క్లబ్ మెంబర్స్ సిద్ధించిన స్వాతంత్రాన్ని దాని ఫలాలను మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా మన తేలుకొంట్ల ఓంకార్ గారు సంవత్సరం పొడవునా సర్వీస్ ప్రోగ్రామ్ చాలా చేశారు, ఎటు ముందు కూడా ఇదే కొనసాగించాలని కోరుకుంటున్నాను. దేవకృష్ణ శ్రీనివాసరావు, మాజీ ప్రెసిడెంట్ వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్. ఇక్కడ వాస్వి సభ్యులందరూ పాల్గొన్నందుకు మన కడివెట్టి శ్రీనివాసరావు గారికి, తేలుకుంట్ల ఓంకార్ సాయి గణేష్ నగర్ ప్రెసిడెంట్ గారికి, దేవకీ శ్రీనివాసరావు గారికి, కుమ్మరకుంట్ల శ్రీనివాసరావు గారికి, నాగేశ్వరరావు గారికి, పండరాజు గారికి, విశ్వనాథం గారికి, మధు గారికి పేరు పేరున ధన్యవాదాలు. సాయి గణేష్ నగర్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రతి కార్యక్రమాన్ని వాసవి క్లబ్లో దిగ్విజయంగా చేసుకుంటూ 1 పొజిషన్లో ప్రెసిడెంట్ అవార్డు తీసుకోవడానికి మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన అందరికీ